ఇప్పుడు కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు ఎలా పెరుగుతున్నాయో కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష ముందు నుంచి కూడా కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర రుణాల పెరుగుదల తక్కువగానే ఉండాయి అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజనకు ముందు అధ్యక్ష అంటే 2014 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న రుణాలు 59,09,965 కోట్ల రూపాయలు అయితే అధ్యక్ష 2019 మే 31 నాటికి ఆ రుణం 94,49,372 కోట్ల రూపాయలకు చేరినట్టుగా కనిపిస్తా ఉంది అంటే ఆ 5 సంవత్సరాలలో కేంద్రం అప్పులు 59.88% పెరిగి సాలీన పెరుగుదల అప్పు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే ఆ 5 ఏళ్లలో 9.84% పెరుగుదల కనిపిస్తా ఉంది అధ్యక్ష కానీ ఒకసారి మన బుద్ధిమంతుడు మన చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష ఏదైతే ఈనాడు చాలా గొప్పగా ఏదైతే చెప్పుకుంటా ఉంటారో వాళ్ల పరిపాలన కూడా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం అధ్యక్ష కేంద్రం ఆ రకంగా పెరుగుదల ఉంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి చూస్తే రాష్ట్ర రుణం 120,000 కోట్ల రూపాయలు రాష్ట్రం విడిపోయే నాటికి మన పరిస్థితి ఉంటే ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 2019 మే 31 నాటికి రాష్ట్ర రుణం మొత్తం 2,69,462 కోట్ల రూపాయలకు పెరిగినట్టుగా కనిపిస్తుంది అంటే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 123.52% పెరిగినట్టుగా కూడా కనిపిస్తుంది అధ్యక్ష అదే సాలీన పెరుగుదల కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఆ 5 ఏళ్లలో రాష్ట్ర రుణం 17.45% పెరిగినట్టు కనిపిస్తా ఉంది అంటే ఒకవైపున కేంద్రం 59% పెరుగుదల పెరిగితే కేంద్రం అప్పులు రాష్ట్రం అప్పులు 123% మన పెద్ద మనిషి హయాంలో పెరిగినాయి సాలీన పెరుగుదల అయిన అప్పులు కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కేంద్రం 9.84% పెరుగుదల ఉంటే మన బుద్ధిమంతుడి హయాంలో అది 17.45% పెరిగినట్టుగా కూడా కనిపిస్తా ఉంది కేంద్రం కంటే ఎంత ఎక్కువగా పెరిగిందో ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఈ 3 సంవత్సరాల మన పరిపాలన కూడా ఒకసారి గమనిద్దాం అధ్యక్ష ఈ 3 సంవత్సరాల మన పరిపాలన అధ్యక్ష 2019 మే 31 నాటికి కేంద్రానికి ఉన్న అప్పులు 94,49,342 కోట్ల రూపాయలు అయితే ఈ 3 ఏళ్లలో 2022 మార్చి 31 నాటికి కేంద్ర రుణాలు ఏకంగా 135,00,000 కోట్ల రూపాయలు చూస్తా ఉన్నాం అంటే ఈ 3 ఏళ్లలో కేంద్రం అప్పులు 43.8% పెరిగాయన్నది క్లియర్ గా కూడా కనిపిస్తా ఉన్నాయి అధ్యక్ష అదే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాలీన పెరుగుదల కేంద్రం చేసిన అప్పులు సాలీన పెరుగుదల ఎంత అని చూస్తే అది 13.68% కనిపిస్తా ఉంది అధ్యక్ష మరి అదే సమయంలో ఎవరైతే ఈనాడు ఎవరైతే ఈ ఆంధ్రజ్యోతి ఎవరైతే ఈ TV5 ఎవరైతే వీళ్ళంతా కలిసికట్టుగా దుష్ప్రచారం చేస్తా ఉన్న మన మీదకి వచ్చేసరికి మన ప్రభుత్వంలో ఒకసారి ఏం జరిగిందని కూడా గమనిద్దాం అధ్యక్ష అదే సమయంలో అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చూస్తే 2019 మే 31 నాటి అధ్యక్ష 2,69,462 కోట్లు అంటే మనం వచ్చే నాటికి అవి అప్పులు అధ్యక్ష అదే ఈ 3 ఏళ్లలో అంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి రాష్ట్రానికి ఉన్న రుణం 382,165 కోట్ల రూపాయలకు పెరిగింది అధ్యక్ష అంటే ఈ 3 ఏళ్లలో రాష్ట్రం అప్పులు 41.83% పెరుగుదల కనిపిస్తే సాలీన పెరుగుదల రోటి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే ఈ 3 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర రుణం
12.73%. అంటే ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం పెరుగుదలతో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో తగ్గింది కేంద్ర ప్రభుత్వం కన్నా అన్నది మన లెక్కలు చూపిస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో అప్పటి కేంద్ర ప్రభుత్వం లెక్కలతో ఒకసారి పోలిచినట్టయితే కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్ర ప్రభుత్వం అప్పులు ఏ రకంగా ఎక్కువ చేసింది అన్నది కూడా కేంద్ర ప్రభుత్వంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అప్పుల్లో పెరుగుదల కనిపించింది అనేది కూడా క్లియర్ గా అధ్యక్ష కనిపిస్తా ఉంది. అధ్యక్ష,